అందరికీ నమస్కారం, నేను మీ నాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 16 అక్టోబర్ 2023 అండి. 16 అక్టోబర్ 2023 ఈరోజు సోమవారం అనమాట. ఈరోజు ఏ రంగులు గెలుస్తాయి, అలాగే ఏ రంగులు ఓడిపోతాయని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అలాగే ఈరోజు కూడా మ్యాక్సిమం కొత్త ఏక అనేది నడుస్తూ ఉంటుందండి, కొత్త ఏక పందెం నడుస్తుంది అనమాట. సో దయచేసి మీ యొక్క కోడి రంగుల్లో కంపల్సరీగా కొత్త ఏక ఉందా లేదనేది క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:15 వరకు కొనసాగుతుంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల కక్కెర రంగులు అనమాట. సో తెల్ల కక్కెర రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్ల కక్కెర రంగుల్లో ఎక్కడా కూడా ఎర్రబుట్లు అనేవి లేకుండా చూసుకోవాలండి. ఎర్రబుట్లు లేని తెల్ల కక్కెరలు మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ సేతువాలు, కోడి కాకులు, శుద్ధ పింగళాలు, కోడి నల్ల కక్కెరలు, అలాగే నల్లబొట్ల సేతువాలు, అలాగే కోడి కాకి మైలాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ సేతువాలు, కోడి కాకులు, శుద్ధ పింగళాలు, కోడి నల్ల కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకి మైలాలండి. సో అన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. సో ఎప్పుడు కూడా గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎడమ వైపునే ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే సో లాస్ అని రాసి ఉండేది క్లియర్గా చూసుకోండి, ఇక్కడ రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. ఓడిపోయే రంగులు శుద్ధ డేగలు, పసింగల డేగలు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ చూడండి, శుద్ధ డేగలు, పసింగల డేగలు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు రసంగులు అండి. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:35 నుంచి ఉదయం 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగ రంగులండి. సో నలుపు మించిన కాకిడాగ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్లో నెమలి చూపు, అలాగే కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు, నెమలి చూపు లేని నలుపు మించిన కాకిడాగ రంగుల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు, డేగ పోలాలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో ఇప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి ఎడం పక్కన మాత్రమే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ చూడండి, శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు, డేగ పొలాలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, అలాగే పసింగల కాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, అలాగే కోడి చూపు పోలాలన్నమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలన్నమాట. సో అన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా కాకులకి విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది జామ్ మొత్తం కూడా. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 వరకు మాత్రమే ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి పింగళ రంగులు అండి. సో ఎర్ర నెమలి పింగళ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర నెమలి పింగళ రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని ఎర్ర నెమలి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగులు ఎప్పుడు కూడా ఎనమ వైపునే ఉంటాయన్నమాట. నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేత్వాలు, ఎర్రబొట్ల సేత్వాలు, డేగ పింగళాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ ఓటం పారేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, కోడి రంగులు, అలాగే శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడికాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడికాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటను పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. సో మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా పింగళాలకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా అధికంగా ఉంటుందండి. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, కోడి ఎర్ర నెమలండి. కోడి డేగలని, కోడి ఎర్ర నెమలని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డేగలు, కోడి ఎర్ర నెమల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి డేగలని, కోడి ఎర్ర నెమలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అన్నమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ మీరు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్లో ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయన్నమాట. ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్ట అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలండి. సో అన్నీ కూడా ఓటని పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ్ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా డ్యాగ్లకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు, కాకి నెమల రంగులు అండి. సో కోడి చూపు, కాకి నెమల రంగులనే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు, కాకి నెమల రంగుల్లో పింగళా చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. పింగళా చూపు లేని కోడి చూపు, కాకి నెమలి రంగులు మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర, కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులకు మాత్రం గెలుస్తాయండి. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే నల్లబోర, కోడి అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలైనటువంటి రంగులు అనమాట. శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పోలేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పోలేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో ఎక్కువగా నెమలని జాములు ఉపయోగించుకోండి. అలాగే మీరు జాముల్లో వంతులు పెట్టుకునేటప్పుడు జాము నడుస్తుందా లేదా అని టెస్ట్ చేసిన తర్వాత వేసుకోండి. అంటే మ్యాక్సిమం జాములు నడుస్తాయండి. సో అప్పుడప్పుడు నక్షత్రం కూడా నడుస్తూ ఉంటుంది. సో దయచేసి మీరు జాము నడుస్తుందా, నక్షత్రం నడుస్తుందా అనేది చూసుకొని వేసుకోండి. అలాగే రాత్రిపూట గెలిచే రంగులను చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇది 7వ జామ్ అనమాట. సో ఈ జామ్లో ముసుగు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులు అండి. కోడికాకి రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడికాకి నెమలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, ఎర్ర పోలాలు, ఎర్రబొట్ల సేత్వాలు, పండు డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి జాములో. అలాగే ఏడవ జాము చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ రంగులండి. సో నల్లబొట్ల సేతువ రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచే రంగులు శుద్ధ డయాగలు, పండు డయాగలు, ఎర్రబోర సేతువాలు, కాకి డయాగలు, పచ్చకాకులు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడి కాకి నెమళ్ళు, అలాగే నెమలి పింగళాలు అన్నమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే తూర్పు దిక్కు నడుస్తుంటుందండి. సో మీ యొక్క కోళ్ళని తూర్పు నుంచి పడమర వైపుగా వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా వదులుకోవాలండి, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. పడమర నుంచి తూర్పు వైపుగా వదులుకోకూడదు. ఓన్లీ తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళనే ఈరోజు వదులుకోవాలండి. ఫ్రెండ్స్, ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. సో ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. స్వాతి నక్షత్రంలో గెలిచే మరి ఓడ రంగులు చూసుకున్నట్లయితే నెమల మీద డాగరం కూడా పోతుంది, నల్లడాగ మీద తెల్లడాగ రంగు కూడా పోతుంది, పింగళ మీద ఎర్రగౌడు శుద్ధకాకి రంగులు ఓడిపోతాయి, పసింగల డాగ మీద కాకి కోడి అనే రంగులు ఓడిపోతాయి, పచ్చకాకి మీద శుద్ధకాకి నలుపొడ కోడి అనే రంగులు ఓడిపోతాయి, కాకి మీద కోడి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. స్వాతి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతలు వేసుకోండి.